దీంట్లోనే ఇంకొక పెద్ద చర్చనీయాంశం ఏమైపోయింది అంటే, ఇగో ఈ పెద్ద మనిషి ఈయన తెలుసు కదా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనికట్టు చేసి తెలంగాణ ప్రజలను బొక్కబోర్ల పాడించడంలో ఈయన మెదడుకు పెట్టింది మేత. ఈయన పేరు తెలుసు కదా, సునీల్ కొనుగోలు అంటారు అనుకుంటా. బహుశా ఒకసారి చూడాలి ఏం జరిగింది. మళ్ళీ వచ్చిన మాస్టర్ మైండ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రానికి స్ట్రాటజిస్ట్ ఆ సునీల్ కొనుగోలు సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటితో మీటింగ్, ఎంపీ ఎలక్షన్ లో నామినేటెడ్ పదవుల భర్తీ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం, అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి వ్యూహాలు రచించిన కాంగ్రెస్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ సునీల్ కొనుగోలు పార్లమెంట్ ఎన్నికల వేళ మరోసారి తెలంగాణలో ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ ఆయన సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తొలుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమైన ఆయన అనంతరం మంత్రితో కలిసి సీఎం ఛాంబర్ లో రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీ, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ ఈ సమావేశంలో రాజకీయ వర్గాలలో ప్రాధాన్యత సంతరించుకుంది. హైకమాండ్ నిర్ణయంలో మార్పు, సునీల్ కొనుగోలు సేవలను సార్వత్రిక ఎన్నికలలోనూ ఉపయోగించుకోవాలని పార్టీ అధిష్టానం తొలుత భావించింది. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆయన సేవలు కేవలం రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకే పరిమితం చేయాలనే నిర్ణయానికి వచ్చిందని మీడియాకు లీకులు వచ్చాయి. ఇంతలోనే అనూహ్యంగా సెక్రటరియట్ లో ప్రత్యక్షం కావడం చర్చకు దారితీసింది. రేపు ఎల్బీ స్టేడియంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశానికి హాజరు కానున్న సందర్భంగా ఈ భేటీ జరగడంతో పార్టీలో డిస్కషన్ నడుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల కోసమే అధిష్టానం మళ్ళీ రంగంలోకి దింపిందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆరు గ్యారంటీలపై కీలక సూచనలు చేసిందట. ఏం చేసింది ఈయన లోట ఫీసు? కాంగ్రెస్ పార్టీ హామీలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న క్రమంలో పార్లమెంట్ ఎన్నికల వరకు ముఖ్యమైన స్కీమ్లకు శ్రీకారం చుట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో ఆరు గ్యారంటీల పథకాల అమల్లో అనుసరించాల్సిన వ్యూహాల విషయంలో సునీల్ కొనుగోలు ముఖ్యమంత్రికి కీలక సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన వద్ద ఉన్న డేటా ఆధారంగా నామినేటెడ్ పదవుల పంపకాల విషయంలో అనుసరించాల్సిన విధానాలపై సీఎం తో చర్చించాల్సి వచ్చింది. ఎవలైనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈయన ఏం చేస్తాడు అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈయన మాటలు మీరు కనుక నమ్మితే ఏంది అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి చూడండి, మన ఊళ్ళలో పగటే శగాళ్ళు అని ఎత్తారు. ఏది మూతికి రంగు చుట్టుకొని ఒంటి మీద గుడ్డ లేకుండా ఓన్లీ ఇటేంది జాంగియో లేకపోతే లుంగియో లేకపోతే దూతి కట్టుకొని వచ్చి పోరగాళ్ళని భయపట్టించో లేకపోతే పగటే శగాడు అనేది ఎత్తారు. దాని తర్వాత ఇంకోటి ఎవడెత్తాడంటే నేనే పిట్టలు దూరని నేనే ఇంకటి రావనని కాస్త ముందడిగేస్తే ఇంకో క్యారెక్టర్ కూడా ఉంటుంది. అలాంటి పెద్ద మంచి ఆయన తెలంగాణలో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేసి ఒకరి మీద ఆరోపణలు చేసి బట్టగాల్చి మీదేసి ఏంది అంటే ఆ వాస్తవాలను దూరంగా ఉంచి అవాస్తవాలను తెలంగాణ ప్రజల ముందు పెట్టి ఇగో గివిలు లంగా దొంగ గిట్లా జరుగుతున్నది గి ముచ్చట్లని మీర ఈనురి గిదే నిజం అబద్ధాన్ని పదే 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 నిజం చేయట్లో ఈయన దిట్ట. ఎందుకు రేవంత్ రెడ్డిలో మార్పు వచ్చిందంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఎప్పటికీ ఆరు గ్యారంటీల అమలుకి సంబంధించి ఆయనకి ఏం చేయాలో అర్థమైతలేదు. ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు మళ్ళీ పిలిపించుకున్నారు. అంటే ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్, దాంతోపాటు పరిపాలన దక్షత, పరిపాలన దిక్సూచి ఏదీ లేదు. ఆయనకి ఏం అర్థమవుతుంది అంటే మన తెలంగాణ ప్రజలు చాలా మట్టికి అన్నది ఏంటంటే అన్న ఈయన వల్ల ఏం కాదన్న అని కూడా ఎత్తున్న పరిస్థితి కనబడుతుంది.